త్వరలో కేంద్ర ఉపరితల రవాణా మంత్రి గడ్కరీ గారు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. వచ్చి కనకదుర్గ ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ చేస్తున్నారు. దాంతోపాటుగా దాదాపుగా ఒక ఏదో 33,000 కోట్లు సంథింగ్ 30,000 కోట్లు 13,000 కోట్లు ఇతర కొత్త పనులు బిగిన్ చేస్తున్నారు. ఎక్స్ప్రెస్ వేకి ఇట్లాంటివన్నీ కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. గతంలోనే అమరావతి కింద రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు వేస్తానని ఆయన చెప్పడం, అప్పట్లో మనం పట్టించుకోకపోవడం, ఆ డిపిఆర్లు ఇవ్వకపోవడం, అవన్నీ జరిగినాయి. సరే, ఒకటి ఆయన వచ్చి ఇనాగ్రేట్ చేయబోతున్నారు కాబట్టి ఇక్కడ అది ఆ క్రెడిట్ ఎవరు సొంతం చేసుకోవాలి? కనకదుర్గ వారిది, బెంజ్ సర్కిల్, ఇవి రెండు కూడా. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఆల్రెడీ ఎలాంటి శంకుస్థా ఇదే ఎలాంటి ప్రారంభోత్సవం లేకుండా కానిచ్చేశారు. ఇది గడ్కరీని దీనికి పిలుస్తున్నారు. అయితే అది కేసినేని నానిగారు మొన్న మధ్యనే గడ్కరీని కలిసి థ్యాంక్స్ చెప్పడం, మళ్ళీ ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ మీద తిరగడం, ఇదంతా మా నా వల్లనే జరిగిందని చెప్పడం నిజం. ఆయనకి 70% క్రెడిట్, ఎందుకంటే ఆ రోజున ఈ ఇది మన నందిగామ రూట్లో ఉన్నటువంటి 4-లేన్ హైవే విస్తరణ గురించి ప్రపోజల్స్ పెట్టడం కావచ్చు, విజయవాడ నగరంలో బెంజ్ సర్కిల్లోనూ ఈ కనకదుర్గ ఫ్లైఓవర్ది గొడవబడి మరి పెట్టించడం కావచ్చు, యాక్సెప్ట్ చేయించడం కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆయన గట్టిగా సీరియస్గానే ఎఫర్ట్ పెట్టారు. అటు మచిలీపట్నం హైవేకి సంబంధించినటువంటి ఇష్యూస్ వాటిలో అభినందించాలి ఆయన. కాకపోతే ఇది 70% క్రెడిట్ అవుతుంది. ఎందుకు అంటే దానికి రీజన్ అలా తెలుగుదేశం హయాంలోనే పూర్తయిపోవాలి, 2018లో పూర్తి అవ్వాలి. సరే, ఒక 5 రోజులు లేట్ అయింది దాంట్లో అనుకోవడానికి లేదు. ఎందుకు అంటే ఆనాడు సోమా బిల్డర్స్ వద్దని గడ్కరీ చెబితే బలవంతంగా ఆళ్ళకి ఇప్పించి అసలు ఆనాడే పూర్తయిపోవాల్సిన దాన్ని ఎప్పుడో పుష్కరాలకు అయిపోవాలి. పుష్కరాలు అయ్యి 2018కి పూర్తవుద్ది అంటే అది కాక ఆగిపోయింది. ఆగిపోవడానికి కారణమైంది ఇండెప్త్గా చేయలేకపోవడం, గవర్నమెంట్ చేత కాకపోవడం, ప్రభుత్వం చేతిలో ఉండి చేత కాకపోవడం. ఆనాడు చెయ్యింది వాళ్ళు ఎట్ట చేసేసాడు అదే కాంట్రాక్టరు, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ అయినా అంతే. అప్పుడే అయిపోవాల్సింది ఎందుకు ఆగిపోయింది? ఇప్పుడు ఎట్లా పూర్తి చేశారు అదే కాంట్రాక్టర్లు? అదే స్పెషాలిటీ. వాస్తవంగా క్రెడిట్ 70-80% ఆయనకే దక్కుతుంది. ఆగిపోవడానికి కారణం కూడా అప్పుడే కనబడుతుంది. ఇప్పుడు ఆ మిగతాది మాత్రం వీళ్ళు చేశారు. ఇంతకుముందు కనుక రాజశేఖర రెడ్డి గారి హయాంలో మల్లాది విష్ణు ఉడా చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో గొల్లపూడి నుండి మన రామవరపాడు దాకా ఇన్నర్ రింగ్ రోడ్డు వేస్తే దాంట్లో చివర ఫ్లైఓవర్ దగ్గర వంతెన పూర్తి కాలేదు, అక్కడ మసీదు అడ్డం ఉండటం వల్ల. దాని మీద ఇటు అటు గన్నవరం వంశీ కావచ్చు, ఇటు కేసినేనాని కావచ్చు, వీళ్ళందరూ ఎఫర్ట్ పెట్టి అక్కడ క్లియర్ చేశారు. వాళ్ళకి వేరే చోట ఇచ్చి డబ్బులు ఇచ్చి అవన్నీ చేయించి ఫ్లైఓవర్ కట్టించినప్పుడు మొత్తం రోడ్డు మాదేనన్నారు. అంటే అప్పుడు చంద్రబాబు గారు ఇనాగ్రేట్ చేస్తూ ఇన్నర్ రింగ్ రోడ్డు మా హయాంలో ప్రారంభమైందని చెప్పారు. వాస్తవంగా అప్పుడు చేసింది ఆ చివరి వంతెన వరకే. అలా క్రెడిట్ సొంతం చేసి ఇప్పుడు వీళ్ళు అట్లా సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. బట్ అప్పుడు కూడా 80% రాజశేఖర రెడ్డి హయాము లేదా మల్లాది విష్ణుది, ఆ 20% వాళ్ళదనేది అప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా అంతే, 70-80% ఈయింది, ఓ 10-20% ఇప్పుడున్న గవర్నమెంట్ది. బట్ ఎటకేలకు పబ్లిక్ అయితే ఒక సమస్య పరిష్కారం అవుతుంది. సేమ్ టైం నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఆ కర్వ్స్ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది.